తెల్లచీర చాలా బాగుంది. ఎక్కడి నుంచి తెచ్చారు? నీ కోసం ఆగ్రా అంతా తిరిగి తిరిగి తెచ్చాను ఈ తెల్లచీర. ఏమిటమ్మా అక్కడ ఆమెను ఓదారుస్తున్నావు, ఇక్కడ నువ్వు దిగులు పడుతున్నావు. మనమేం చేయగలం? దేశానికి పనికొచ్చేవాళ్ళు ఎప్పుడు ఎక్కడో నూటికో కోటికో పుడతారు, కానీ వాళ్ళ చరిత్ర ఇలా ముగుస్తుందనుకోలేదు. ఎందుకో నాన్న ఇప్పటికీ నా మనసు అని పోయారని చెప్పడం లేదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిచినా ఆయన బ్రతికే ఉన్నారన్న నమ్మకం. అది నీ భ్రమమ్మా. భ్రమ కాదు నాన్న, మీరు ఆ సభాని పరీక్షగా చూశారు, అది చక్రదని మీకు అనిపించిందా? ఏమా? కానీ నాకు మాత్రం అలా అనిపించలేదు. ఆ సిద్ధాంతాలు సాధించే వరకు పోరు. రక్తానికి రక్తం సిద్ధాంతం, ప్రాణానికి ప్రాణం సమాధానం, గుండెకు గుండె మార్పిడి, స్వార్థానికి స్వార్థమే దోపిడి, అసత్యానికి నాలుక కోసి, అధర్మానికి చేతులు నరికై, అన్యాయానికి అక్రమానికి కాళ్ళు చేతులు తీసై, కన్ను పిల్లలను పిల్ల తల్లులను తార్చే దిగజార్చే తెగ మార్చే తార్పుడు కాళ్ళను, రాజ్యాన్ని స్వరాజ్యాన్ని దోచేసి మసి పూసేసి కళ్ళ మూసేసే దేశద్రోహులను చీల్చాలి, చండాడాలి, చీల్చి చీల్చి చండాడాలి. రాజాలు గారు ఈ మధ్య మళ్ళీ సహకార చక్కెర ఫ్యాక్టరీ పెట్టి ప్రజలతో సహకరిస్తున్నా. నువ్వు ఒక పెద్ద మనిషివి. యు ఆర్ ఏ జెంట్మెన్. ఓకే ఓకే. ఓ ఇన్స్పెక్టర్, నైస్. నీ అనుభవం అంత లేదు నా వయస్సు. అవును, బుద్ధి గడ్డిని సంపాదించే నీ అనుభవం నాకెక్కడుంది? నువ్వు ఒక పెద్ద మనిషివి. ఓకే. తేరా దొంగ చూపు చూస్తావు. నువ్వు ఒక న్యాయవాది, సత్యమూర్తి, కృష్ణమూర్తి. న్యాయశాస్త్రాన్ని చదివి జీర్ణించుకుని ధర్మాన్ని నాలుగు పాదాల నడపవలసిన వాడి. యు ఆర్ ఆల్సో ఏ జెంటిల్మెన్. నువ్వు ఒక పెద్ద మనిషి. ఓకే ఓకే. మీరందరూ పెద్ద మనుషులు. You are the pillars of the society. No, no. You are the real killers of the society. మీరే సంఘాన్ని దేశాన్ని నాశనం చేస్తున్నారు. మీరే దేశాన్ని అధోగతి పాలు చేస్తున్నారు. No toleration when you are criminals. Shoot.